ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. నియోజకవర్గాల్లో నేతల మధ్య అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అసలు విభేదాలే లేవన్న చోట మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి సమక్షంలోనే ఏకంగా నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. దీంతో సమస్య పరిష్కరించేందుకు పెద్దాయన ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే అనంతపురం జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి. ఇప్పుడు హిందూపురంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే మంత్రి గ్రూపు తగాదాలను ఎలా పరిష్కరించబోతున్నారు, సమావేశాలు బుజ్జగింపులతో నేతలు దిగొస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో గ్రూపు పాలిటిక్స్ పెరిగిపోయాయి. పైగా మూడున్నరేళ్లుగా ఇక్కడ ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించలేదు. దీంతో తొలిసారిగా పార్టీలో అసంతృప్తులను గమనించిన అధిష్టానం ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే వాటిని సెట్ చేయాలని భావించింది. ఇందులో భాగంగా రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని విభేదాలపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందులో భాగంగా రెండు విడతలుగా పార్టీ మీటింగ్ నిర్వహించాలని భావించిన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. అనంతపురం జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోని రాత్తాడు నియోజకవర్గానికి సంబంధించి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లోనే ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిల మధ్య విభేదాలు మంత్రి ఎదుటే బయటపడ్డాయి. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కూడా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. గ్రూపు పాలిటిక్స్ ను సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక నేటి నుంచి సత్యసాయి జిల్లాలో మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. ఈ జిల్లా వైసీపీ విభేదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో ఉంది. దీన్ని సరిచేసేందుకు అధిష్టానం రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలోనూ ఎమ్మెల్సీ వర్గం, చౌలూరు వర్గం పోటాపోటీగా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు హోరెత్తించారు. మంత్రి కలుస్తారంటూ అనుచరులకు చౌలూరు వర్గం మెసేజ్లు పంపగా మంత్రి ఎవరిని కలవరంటూ ఎమ్మెల్సీ వర్గం మెసేజ్లు పంపింది. ఇలా సమావేశానికి ముందే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. మరోవైపు మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామికి సొంత పార్టీ, సొంత సామాజిక వర్గం నేతలు వ్యతిరేకంగా మారారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి తమ నియోజకవర్గానికి వద్దంటూ నిరసన తెలిపారు. ఇప్పుడు మంత్రి సమీక్ష ఉండడంతో నియోజకవర్గంలో అసమ్మతి వర్గం గళం ఎత్తకుండా పోలీసుల ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మంత్రి సమావేశంలో ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదని హుకుం జారీ చేశారు. అయితే మంత్రి మీటింగ్ అందరినీ కలిపేస్తుందా లేదా అనేది చూడాలి. వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.